19 రెండవ దశ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే స్థితిలో లేదు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదన్నారు. న్యాయస్థానం తీర్పు కట్టుబడి ఎన్నికలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అన్నారు. మరి ప్రజలకు తెలివిగా పాలనలో వైద్యం, విద్య, వ్యవసాయం ప్రయారిటీస్గా ప్రాధాన్యతాంశాలుగా పెట్టుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఈవేళ దేశంలోనే సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మూడో స్థానం సంపాదించుకున్న నాయకుడు. మన ఆశీర్వచనాలు వృధా కాలేదు. సమర్థులైనటువంటి నాయకుడికి మనం ఎన్నుకున్నాం దానికి నిదర్శనంగా ఈ మూడో స్థానం అన్నది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చాలి, అన్ని ప్రాంతాలు నాకు అభివృద్ధి అవసరమే అన్నట్టు భావంతో వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తూ 13 జిల్లాల అభివృద్ధిని కాంక్షించే నాయకుడు. ఈవేళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, మరి అలాగే విద్య కోసం పెద్ద ఎత్తున అమ్మఒడి పెడితే, రైతు కోసం కౌలు రైతుకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు, రైతు భరోసా కార్యక్రమం, అలాగే పేదలకు పెద్ద ఎత్తున ఇల్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి మహిళా సోదరీమణులు, ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలు ఇచ్చినటువంటి అనేక విన్నపాలలో పేదలు మా అందరికీ అత్యంత అవసరమైన ఇల్లు ఈ టైంలో నిర్మాణం చేయాలి, కట్టించాలని మాకు ఆదుకోవాలని చెప్పినట్టు వినప దాన్ని ఆనాడే తీసుకున్న నిర్ణయమే ఈ పేదలందరికీ ఇల్లు అన్నది. మరి ఎటువంటి ముఖ్యమంత్రి ఈవేళ సమర్థవంతంగా కేబినెట్ నిర్మాణం చేసి బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి కేబినెట్లో కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మరి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ 5 ఉప ముఖ్యమంత్రులు వేసినటువంటి నాయకుడు, అలాగే బీసీలకు అన్నింటా 7 మంత్రులను వేసి రాజ్యసభకు కూడా 4 అవకాశం వస్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున 2 బీసీలను పంపించినటువంటి మరి ఆలోచనపరుడైనటువంటి ముఖ్యమంత్రి వేరమనుకున్నారు.